నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 347వ వినిపించే కథ వికే 347 శ్రీమతి జ్యోతి వలబోజు గారి కథ ప్రియమైన నీకు. రచయిత్రి శ్రీమతి జ్యోతి వలబోజు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథ అమ్మకు కావాలి బ్రేక్ వికే 341గా వినిపించాను కదా. వారు తెలుగు బ్లాగర్, కాలమిస్ట్, సంపాదకురాలు, కుకరీ ఎక్స్పర్ట్, పబ్లిషర్. ఇంతవరకు వారు 215 పుస్తకాల ప్రచురణ గావించారు. ఇటీవలే ప్రియమైన నీకు అనే పుస్తకం 3 తరాలకు చెందిన 175 మంది రచయిత్రుల ఉత్తరాల సంకలనాన్ని తీసుకువచ్చారు. ఆ కథా సంకలనం నుంచి వారు రాసిన ప్రియమైన నీకు కథ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను. ప్రియమైన ఇందిర, నువ్వు నా గురించి బాగా తెలిసిన దానివి, నా ఆలోచనల్ని అర్థం చేసుకుంటావు కాబట్టి ఈ విషయం నీకే చెప్పాలనుకుంటున్నా. ఎవరితోనైనా అంటే నవ్వుతారేమో, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆడవాళ్ళందరికీ తమ చీరలు, నగలు అంటే చాలా ప్రేమ ఉంటుంది. నగలంటే తీసుకోవడానికి కోడళ్ళు, కూతుళ్ళు పోటీ పడతారు, గొడవలు పడతారు. కానీ చీరలు, నా చీరల గురించి నీకు చెప్పాలనుకుంటున్నా. ఇందులో చాలా వరకు నీకు తెలిసినవే. నీకే ఎందుకంటే నా కూతురు, కోడలు ఇక్కడ ఉండరు, ఎక్కువ కట్టరు కాబట్టి వాళ్ళకి నా చీరలు అవసరం లేదంటారు. అసలు నేను కట్టే చీరలు వాళ్ళకి నచ్చుతాయో లేదో తెలియదు. నా పేరు మీద గుర్తుగా ఒక్కో చీర తీసుకుంటారేమో. నా చీరలు జస్ట్ అలా చుట్టుకోవడానికి కొన్నవి కావు. కొన్ని నువ్వు ఇచ్చినవి, అమ్మ కొన్నవి, బంధువులు పెళ్ళిళ్ళప్పుడు పెట్టినవి, కొన్ని ఫ్రెండ్స్ ఎంతో ప్రేమగా ఇష్టంగా ఇచ్చినవి, కొన్ని నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నవి, దాచుకున్నవి. ఇవి ఫ్యాన్సీ చీరలు. మరికొన్ని చీరలు కొందరికి ఇచ్చేసాను, కానీ కొన్ని మాత్రం నా చివరి వరకు నాతోనే ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే అవి చాలా ఖరీదైనవి కాదు, ఖరీదైన జ్ఞాపకాలను చుట్టబెట్టుకుని ఉన్నాయి. మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను. ఇదిగో ఈ తెల్ల చీర చూడు. పెళ్ళయ్యాక మొదటి రాత్రి నాడు మా తోటి కోడలు పెట్టింది. ఆనాటి చీర, ఉంగరం చాలా కాలం దాచుకున్నా. అవసరమై ఉంగరం అమ్మాయికి తప్పలేదు, కానీ చీర నేను కట్టకుండా అలా దాచుకున్నా. ఇదిగో ఈ బ్రౌన్ చీర. మొట్టమొదటిసారి మేము నేపాల్ వెళ్ళినప్పుడు అన్నయ్య నాకు కొన్న మొదటి చీర. దాన్ని అలాగే ఉంచుకున్నా. చూడటానికి తక్కువ ధరదే, కానీ నాకు విలువైంది కదా. పెళ్ళప్పుడు నాకు కొన్న 2 బనారస్ చీరలు అమ్మాయి అడిగిందని ఇచ్చా. కోడలకేమో నా చీరలు నచ్చలేదు, తీసుకోలేదు. చాలా చీరలు తీసేసా, అంటే గిన్నెల వాళ్ళకి ఇవ్వలేదు. మా చుట్టాల్లోని పేదవారికి ఫ్యాన్సీ శారీస్ ఎక్కువ కట్టనివి ఇచ్చేసా. ఈ హ్యాండ్లూమ్ చీర చూడు. అత్తయ్య పోయిన తర్వాత నన్ను వాళ్ళింటికి పిలిచి భోజనం పెట్టి చీర తాంబూలం ఇచ్చారు అశోక్, జమున. ఆ రోజు వాళ్ళ అభిమానం చూసి మాట రాలేదు. ఇలా పెడతారని కూడా నాకు తెలియదు. చీర కూడా మెత్తగా చాలా బాగుంది చూడు. ఇంకా ఈ చీరలన్నీ కాస్ట్లీవే. అమెరికా ఫ్రెండ్ ఉమాభారతి గారు ఇచ్చారు. నన్ను తన చెల్లెలుగా భావించి ఇండియా వచ్చినప్పుడల్లా నా కోసం కొత్త చీరలు తీసుకొస్తారు. ఇంకో ఫ్రెండ్ రజని తన కొడుకు పెళ్ళికి నేను లేనని తర్వాత ఇంటికి తెచ్చిచ్చింది కట్టుకోబ్బా అని. ఇది కూడా ఫ్రెండ్స్ ఇచ్చినవే. ఇవి చూసినప్పుడల్లా కట్టుకున్న వాళ్ళ ప్రేమాభిమానాలు గుర్తుకొస్తాయి. మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను. ఇవన్నీ అత్తయ్య చీరలు. తలా ఒకటి అమ్మ గుర్తుగా తీసుకున్నా. ఎక్కువ చీరలు నేనే తెచ్చుకున్నా.
నువ్వే తీసుకోమన్నావు, ఎందుకంటే అమ్మ కట్టే చీరలు లాంటివి నేను ఇష్టంగా కడతాను. ఫ్యాన్సీ వర్క్ చీరలు ఇష్టం ఉండవని తెలుసు కదా. ఈ ముచ్చన రంగు గద్వాల చీర గుర్తుందా? అత్తయ్యకి చాలా ఇష్టమైన కలర్ అని ఇంట్లో ఫంక్షన్ ఉన్న ఎవరికీ చెప్పకుండా మన ఇద్దరం వెళ్ళి తీసుకొచ్చాం. వాళ్ళ పెళ్లి రోజునాడు ఆ చీర పెడితే అమ్మ మొహంలో ఆనందంతో కూడిన ఆశ్చర్యం నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తోంది. ఇదిగో ఈ మస్టర్డ్ కలర్ సీకో గద్వాల్ చీర అమ్మ కోసం ఫస్ట్ టైం చందనా బ్రదర్స్కి వెళ్ళి తీసుకొచ్చా. తనకు ఎంత ఇష్టమో, చాలాసార్లు కట్టింది కూడా అది నేనే తీసుకున్నా. ఇంకా కొన్ని గద్వాల్ చీరలు, ఆ చీరలు ఎప్పుడెప్పుడు కొన్నానో నాకు గుర్తే. నాకు రాఖీ రోజు నువ్వు పెట్టిన ఈ వైలెట్ చీర నేనే కట్టుకుంటా, ఎవ్వరికీ ఇవ్వను. మీ అమ్మ నీకు పెట్టిన చీరైనా నేను నచ్చానని రాఖీ రోజు పెట్టావు. ఇందిరా నీకు గుర్తుందా? నీ గ్రీన్ చీర కట్టుకుని ఇస్తానని జాతీయం చేసేసా, దాని బదులు వేరే ఫ్యాన్సీ చీర ఇచ్చా, ఇది నాకు ఇచ్చాయని ఇప్పటికీ గుర్తు చేస్తావు నా చీర అని. మొన్ననే దాని మీద ప్రింటింగ్ చేయడానికి ఇచ్చా. ఇన్నాళ్ళు ప్లెయిన్ కట్టా కదా, ఇప్పుడు ప్రింటెడ్ అయిపోతుంది. మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను. బీరువా ముందు కూర్చుంటే సగం పైగా చీరలు ఫలానా పడివి కదా, ఫలానా వారు ఇచ్చారు కదా అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఇస్తానంటే కట్టేవారే లేదు. నాకు గ్యారంటీగా తెలుసు నా కోడలు కూతురు నా చీరలు నచ్చరు అని, సెంటిమెంట్ అని కూడా ఒక్కటికి మించి తీసుకోరని. మరి నేను పోయాక ఇవన్నీ ఏం చేయాలి? ఎప్పుడైనా నేను సడన్గా పోతే నా చీరలు ఏం చేయాలో తెలియక పని వాళ్ళకి ఇచ్చేస్తారేమో, అందుకే నీకు అప్పచెప్పిపోతున్నా. మంచి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి నా ఫ్రెండ్స్ని కూడా అడిగి నా చీరలు పంచేస్తావు కదూ. నా నగల గురించి బాధ లేదు, సమానంగా పనిచేసుకుంటారు. చీరలు ఏం చేయాలి, నువ్వే చూసుకో మరి సోదరి వదిన జ్యోతి. మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను. 347వ వినిపించే కథ VK347 శ్రీమతి జ్యోతి వలబోజు గారి కథ ప్రియమైన నీకు విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి, తప్పగా అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.